అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణమేఘం. ఇప్పుడు టైం 3 అయి ఉంటుందండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే, ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పాను కదా, పద్మా మేడం గారి ప్రోగ్రామ్కి నేను వెళ్తున్నాను అని చెప్పి. అది ఆ ప్రోగ్రామ్ అప్పటి వీడియో ఇది. నేను స్టార్ట్ అయ్యేటప్పటికే 3 అయింది. ఇప్పుడు బయలుదేరితే మేము 8 గంటలకి హైదరాబాద్ వెళ్తాం అన్నమాట. అంటే మీకు అర్థమై ఉంటుంది, నేను ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాను చాలా సంవత్సరాల తరువాత. ఇంకా భీమ్ మా కార్ వెంట పడతాడేమోనని చెప్పి భీమ్ నల్లా పట్టుకొని ఉన్నారు. అంటే మళ్ళీ గేట్ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తే వాడన్నీ పొలాలు కదా, చిక్కడేమోనని భయం. ఈ మధ్య వెళ్తున్నాడు అనమాట బయటికి. కొంచెం ఎప్పుడన్నా గేట్ ఓపెన్ చేసి ఉంటే ఇంక ఈ పొలాల్లోకి వెళ్తే అసలు మనం ఎంత సేపు పిలిచినా రావట్లేదు. ఆడుకోవడానికి బాగుంది గమ్మాలి వాడికి. నేనైతే చక్కగా దిండు దుప్పటి పెట్టుకొని హాయిగా పడుకున్నానండి. నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికే హైదరాబాద్లో తీసుకొచ్చేసాడు తిమోతి. సో హైదరాబాద్ని చూడగానే ఒక చిన్న స్మైల్ వచ్చేసింది నా ఫేస్లో. అప్పుడే వచ్చేసామా అనిపించింది. వన్స్ అపాన్ ఏ టైం ఇక్కడ నేను ఉద్యోగం చేసేదాన్ని. సో అప్పుడు తర్వాత ఒక ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 2 సార్లు విజిట్ చేసాం. కానీ ఇంకప్పుడు పిల్లలు ఇదే గొడవ. బట్ ఎప్పుడైనా ఆ ముందు ఉద్యోగం చేసినప్పుడు ఉన్న డేసే బాగా గుర్తున్నాయి అన్నమాట. సో నేను ముందు రోజు పెట్టుకున్న గోరింటాకు ఇలా పండింది. పెద్దగా పండలేదనిపించింది నాకు. అంటే ఆకుయే డిఫరెంట్గా ఉందేమో, లేకపోతే లేత ఆకు కూడా పండదట. ఈ వీడియో ముందు వీడియోలో చూపించాను కదా పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారని. కానీ ఇల్లు వదిలేసి రావడం అంటే చాలా కష్టమైన విషయం అండి. పిల్లలు అన్నీ అసలుకి ఎక్కిన దగ్గర నుంచి కారు నాకు పిల్లలే గుర్తొచ్చారనమాట. కానీ పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, అయినా కూడా నాకు పిల్లలే గుర్తొచ్చారు. వదిలేసి ఎంత దూరం వెళ్తున్నానా అని చెప్పి అలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. అంటే ఏమాదరికైనా అలానే ఉంటుందా అనిపించింది. వాళ్ళకి దూరంగా వెళ్తున్నానా అనిపించింది, అయినా ఈవినింగ్ వచ్చేస్తాను కదా అని నాకు నేనే సర్ది చెప్పుకొని వెళ్ళానన్నమాట. కానీ కొంచెం కష్టంగానే అనిపించింది, ఎందుకంటే వాళ్ళని వదిలిపెట్టి ఉండేది చాలా తక్కువ. నాతోనే తిరుగుతూ ఉంటారు ముగ్గురు. వాళ్ళ గోలే అలవాటైపోయింది నాకు. ఆ ప్లెజెంట్గా ఉన్నా కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అన్నమాట. వాళ్ళని మిస్ అవుతున్నాను కదా, ఆ గొడవను మిస్ అవుతున్న ఫీలింగ్. రామోజీ ఫిలిం సిటీ ఇంతకుముందు ఒకసారి వచ్చాము. చిన్నబాబు అప్పటికి పుట్టలేదు, అప్పుడు వచ్చామన్నమాట. అప్పుడు చూశాను నేను మొత్తం మా వారు తీసుకొచ్చారు మమ్మల్ని. మా వారు లేకుండా బయటికి వెళ్ళేది చాలా తక్కువ. సో వెళ్తున్నాను కానీ మనసులో చాలా భయంగా ఉంది. కొత్త మనుషుల్ని చూడాలంటే కూడా ఏమో అదొక ఫోబియా అనుకుంటా నేను. త్వరగా కొత్త వాళ్ళతో కలిసిపోలేను. బట్ ఒకసారి కలిసిపోయానంటే నా అంత బాగా ఎవరు కలవలేరు అన్నట్టుగా ఉంటానన్నమాట. వెళ్ళినంతసేపు ఏదో ఎగ్జామ్కి వెళ్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి, మనకి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తాం కదా, అలా అనిపిస్తూ ఉంది నాకు. సో హైదరాబాద్ వచ్చేసాము. పెద్ద పెద్ద బిల్డింగ్లు కదా,
ఇప్పుడు గుంటూరు కూడా అలాగే ఉందండి. గుంటూరు వెళ్ళాను ఈ మధ్య, హైదరాబాద్ చూసినట్టే, చిన్న సైజు హైదరాబాద్ చూసినట్టే అనిపిస్తుంది. అంటే కొత్తగా ఏమనిపించట్లేదు, బట్ నా కళ్ళు మాత్రం కొంచెం కొత్తగానే చూస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడూ ప్రకృతిలో ఉండి ప్రకృతినే చూస్తూ ఉంటాను కదా, ఈ వెదర్ అంతా కొంచెం వింతగా, అలాగే చిన్నపిల్లలు చూస్తారు కదా, అలా చూస్తూ ఉన్నానన్నమాట నేను. సో అన్నీ ఎంత డెవలప్ అయిపోయిందో అనిపిస్తుంది. నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, ట్రైనింగ్ సెంటర్కి వచ్చేసామండి ఇక్కడ. కాకపోతే మురళీధర్ గోదాం అనేది జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉంటుంది, ట్రైనింగ్ మాత్రం మలక్పేట అన్నమాట. సో నేను ఇలా చూస్తూ వెళ్ళాను, లోపల ఎవ్వరూ లేరు, నేనే ముందొచ్చాను. మేము వచ్చేటప్పటికే 8:30 అయింది. సో వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చానమాట. ఇంకా అలోపు ఒక్కొక్కళ్ళు చిన్నగా వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత అక్కడ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కేవలం ఆవు పేడ న్యాచురల్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడి చేసినవండి. ఎంత బాగున్నాయో చూడండి, అది పోపుల డబ్బా, ఇవి తోరణాలు, అసలు ఎంత బాగా చేశారనిపించింది అన్నమాట. ఇవన్నీ నేర్చుకోవడానికే నేను వచ్చింది. అంటే నేర్చుకొని మనం అమ్మే సంగతి తర్వాత ముందు ఇంట్లో మనం, మనకు ఎలాగూ ఆవులు ఉన్నాయి కదా, ఇవి నేర్చుకుందామని మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట, వీటన్నింటిని ఎలా తయారు చేసుకోవాలని పద్మ మేడం గారు. బట్ మాకైతే వీడియోస్లో ఇవన్నీ చెప్పకూడదు అని ఒకటి చెప్పారండి, ఎలా తయారు చేశారు అనేది. ఎందుకంటే మ్యామ్ ఈ ట్రైనింగ్స్ ద్వారా ఎంతో కొంత ఆవులకి ఒక ఫీడ్ చేయడానికి ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, కాబట్టి మనం అదంతా ఈ వీడియోస్లోనే చెప్పేస్తే ఎవరు అక్కడ వరకు వెళ్ళరు కదా. సో అందుకని నేను మీకు ట్రైనింగ్ ఎలా జరిగింది అనేది చూపిస్తాను, వీటిల్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపారు. ఇవన్నీ నేర్చుకోవాలంటే చక్కగా ట్రైనింగ్కి వెళ్ళండి, మనం ఆవులకి పరోక్షంగా సహాయం చేసిన వాళ్ళం కూడా అవుతామంటే వాటి ఫీడింగ్కి. సో చూసారా ఎంత పెద్ద వయసు, ఈయన వయసు 79 సంవత్సరాలట, నేర్చుకోవడానికి ట్రైనింగ్కి వచ్చారండి. పేరు కృష్ణారావు గారు. అసలు ఎంత మోటివేషన్గా అనిపించిందంటే ఆయన్ని చూసి, 79 సంవత్సరాలు అంటే మనకి ఇళ్లల్లో మంచం మీద కూర్చొని అంటే అలా ఉంటారు, వచ్చి ఎంత యాక్టివ్గా ఎంత చక్కగా ట్రైనింగ్లో ఎంత ఎలా అంటే ఎంజాయ్ చేశారంటే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మాకైతే ట్రైనింగ్ స్టార్ట్ అయింది, ట్రైనింగ్లో ఏమేమి నేర్పించారని మీకు చూపిస్తానన్నమాట. ఫస్ట్ పిడకలు చేయడం నేర్పించారు. పిడకలు చేయడం నేర్చుకోవాలా మేడం అని నేను పద్మ మేడంని అడిగాను. అవునమ్మా, పిడక్కి ఒక చిన్న బొక్కున్నా కూడా ఎవరికి అనరు అని చెప్పారనమాట, బయట ప్రపంచం అలా ఉంది అని. నేనైతే గోడకు కొట్టుకుంటాను మేడం అని చెప్పాను. లేదు, ఇక్కడ ఇది నీట్గా చెయ్యాలి అని చెప్పి చెప్పారు, మమ్మల్ని చేయమన్నారనమాట. ప్రతి ఒక్క ప్రొడక్ట్ని మాతో చేపించారు. ఫస్ట్ అయితే మ్యామ్ మాకు కొంచెం సేపు సెమినార్ ఇచ్చారనమాట, దాని తర్వాత ఇలా ప్రొడక్ట్స్ అన్నిటినీ చేయించారు. సో చాలా ఎంజాయ్ చేసాం ట్రైనింగ్ని. ఎవరైనా ఒకవేళ ఆవులు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ట్రైనింగ్ని. చూడండి నేను ఇది చేశాను, ఇది ఓం అన్నమాట. దీంతో మనం చాలా ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు, లైక్ డోర్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అలాంటివి చేసుకోవచ్చు, కీ చైన్స్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ వచ్చేసి ఆవు పేడ, దానికి కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలుపుతారనమాట. అవి అనేది మేడం వాళ్ళు మనం అక్కడికి వెళ్తే నేర్పిస్తారు. అలాగే ఇవి వచ్చేసి ధూప్ స్టిక్స్, అంటే చిన్నవి ఉంటాయి కదా వెలిగించుకునేవి, అవి అసలు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో కృష్ణారావు గారు చూసారా, మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాము, ఆయన నా వీడియో చూసారట, నేను మీ వీడియో చూశాను చాలా బాగుంది అని అన్నారు. ఎంత వయసు అనేది జస్ట్ ఏ నెంబర్ అనిపించిందండి కృష్ణారావు గారిని చూసినప్పుడు. చాలా నాకైతే ఆయన స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఆ ట్రైనింగ్లో. అంటే ఆయన చూస్తే మనకి ఇంకా సాధించడానికి మనకి చాలా వయసు ఉంది అని అనిపించింది. నేను అనుకునేదాన్ని సగం వయసు అయిపోయింది కదా ఇంకా ఏం సాధించగలమని ఇంతకుముందు అనుకునేదాన్ని. అందరూ లైక్ మైండెడ్ పీపుల్ అనమాట. తనైతే అక్క నేను మీ వీడియో చూసే వచ్చాను అక్క అని చెప్పారు. అసలు ఎంత బాగా అంటే అందరూ అసలు చాలా చూడండి సింపుల్గా ఉన్నారు అందరూ. ఎంత అంటే లైక్
మట్టి మనుషులు అంటారు కదా, వచ్చిన వాళ్ళందరూ అలాగే ఉన్నారండి, అందరూ మట్టి మనుషులే. మీరు చూస్తే ఎవ్వరూ ఏదో హడావిడిగా అలా లేరనమాట, చాలా సింపుల్గా, చాలా చక్కగా, అసలు ఈరోజే కలిసామా అన్నట్టుగా లేదు, బయట భయపడినట్టుగా లేదు. నాకు ట్రైనింగ్ నేను స్టార్ట్ అయినప్పుడు ఎంత భయంగా అనిపించిందో, అయిపోతే అయ్యో అయిపోయి వెళ్ళిపోతున్నామా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అందరి ఇష్టాలు అక్కడ ఒకటే, అందరూ ఆవుల్ని కాపాడాలి అని వచ్చిన వాళ్ళే ఎక్కువ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్టోరీ, వాళ్ళు ఎందుకు ఆవుని కాపాడదాం అనుకుంటున్నారు అనడానికి వెనక వాళ్ళకు ఒక స్టోరీ ఉందన్నమాట. కృష్ణారావు గారు ఏదో తయారు చేశారట, అది చూపిస్తున్నారనమాట. ఆయన వేస్ట్ మెటీరియల్తో బెస్ట్ థింగ్ తయారు చేస్తారట, అది షేర్ చేసుకుంటున్నారు. ఎంత బాగుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేనండి, ఆ ట్రైనింగ్ అంతా బాగుంది. అసలుకి అంటే రకరకాల ప్రొడక్ట్స్ నాకు పక్కన పెడితే అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో టాలెంట్ అనమాట, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచితనం, ఇవి కనిపించాయన్నమాట నాకు. చాలా బాగా నచ్చిందండి నాకైతే ట్రైనింగ్. ఇది దీపపు ప్రమిదలు తయారు చేసే మిషన్ అనమాట. మిషన్ ఏం లేదు, జస్ట్ మనం మౌల్డ్స్ ఉంటాయి అవి తీసుకొని ప్రెషర్ కోసం ఇలాంటి మిషన్ తీసుకోవాలి. సో చాలా బాగున్నాయండి అన్నీ అయితే. ఇదైతే వచ్చేసి వండర్ఫుల్ థింగ్, ఓన్లీ పేడతో కుండీలండి, చిన్న చిన్నవి అంటే సీడ్స్ పెంచుకుంటాం కదా అలాంటివి, చక్కగా అందులో సీడ్స్ వేసేసి, మనం మట్టి వేసేసి సీడ్స్ వేసి అవి కొంచెం పెరిగిన తర్వాత తీసుకెళ్ళి భూమిలో పెట్టుకుంటే చక్కగా మనకి ఇదే మాన్యూర్ లాగా తయారైపోతుంది అన్నమాట. లోపల ఈ ఆవు పేడే బలాన్ని ఇస్తుంది. అసలు ఎంత బాగున్నాయి కదా అనిపించింది అన్నమాట. ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం అంటే, ఇప్పుడు ప్లాస్టిక్ చిన్న చిన్న కవర్స్ ఉన్నాయి కదా, కవర్స్లో ఇస్తున్నారు కదా, నేను ఎప్పుడు మొక్కలు కొనుక్కున్నా అనుకునేదాన్ని అనమాట, ఈ ప్లాస్టిక్ని తీసేయలేకపోతున్నాము అని. ఇది ఎంత బాగుంది కదా, మనం నర్సరీస్లో కూడా ఇది వస్తే బాగుండు అనిపించింది. ఆవులు కూడా బతుకుతాయి వాటి పేడ వల్ల ఇలా జరుగుతుంటే, అలాగే మనకి భూమిని కూడా పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాము అని అనిపించింది నాకు. సో మేడం మాకు చెప్తున్నారు, అయిపోయిందనమాట ట్రైనింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓన్లీ వచ్చి వినడం కాదు, వెళ్ళిన తర్వాత మీరు కూడా స్టార్ట్ చేయండి, మీరు చేయలేకపోయినా ఎవరికైనా చెప్పండి అని చెప్తున్నారనమాట. వాళ్ళు అక్కడ కొన్ని ప్రొడక్ట్స్ నుంచారు, ఇష్టమైన వాళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఇందులో సోప్స్ అలాగే అగరబత్తీస్ ఇలాంటివన్నీ అనమాట. అలాగే మ్యామ్ ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు, ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే మనకి ఒకవేళ ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ అన్నీ నిజంగా తయారు చేసుకుంటే వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అని చెప్పి కూడా మనకు ఒక సెమినార్ లాగా పెట్టించారనమాట. సో ఈ ప్రొడక్ట్స్ నిజంగా ఎవరైనా తయారు చేసుకుంటే మ్యామ్ అయినా సరే దాన్ని మార్కెటింగ్ చేసి పెడతాను అని చెప్పారు. మ్యామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆవు బ్రతకాలి. పద్మా మేడం వాళ్ళ దగ్గర 200 ఆవులు ఉన్నాయన్నమాట. 200 ఆవులకి మ్యామ్ ఏం చెప్తారంటే, నెలకి 500కి ఒకళ్ళు ప్రొడక్ట్ కొన్నా ఒక ఆవు బతుకుతుంది అని చెప్తారు. అక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అంటే 200 ఆవుల్ని ప్రేమించే వాళ్ళు లేరా నెలకు 500 ఖర్చు పెట్టేవాళ్ళు అని చెప్పి. సో మేబీ ఉన్న అవగాహన అంత లేకపోవచ్చు. నిజంగా ఎవరైనా డబ్బుండి వాళ్ళు ఏమి ఊరకడగట్లేదు, వాళ్ళ ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేయమని చెప్తున్నారు. అది భూమాతకు కూడా గోమాతతో పాటు మనం చేయగలిగే చిన్ని సహాయం. సో మాకు ట్రైనింగ్కి వచ్చినట్టుగా ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారన్నమాట అందరికీ. ఇప్పుడు సర్టిఫికెట్ తీసుకుంటున్న తమ్ముడు మన సబ్స్క్రైబర్ అట, మన ఛానల్ చూసే వచ్చానక్క అన్నారు. ఎంత ఆప్యాయంగా పలకరించారు, మా మిస్సెస్ రాలేదక్క, అసలు వచ్చుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అని చెప్పారనమాట. తనకైతే నేను ఈ వీడియో ద్వారా నమస్తే చెప్తున్నానమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి, ఎందుకంటే ఒకే మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ ఒక చోట ఉంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉండిద్దా అనిపించింది. ఇది మనమే సర్టిఫికేట్ తీసుకున్నాం మనం కూడా,
సో ఇంట్లోకి సరిపోయినన్నైనా సరే చేసుకోవాలి అని కోరికగా ఉంది నాకు. చూద్దాం, వెంటనే చేయలేకపోయినా ఇన్ ఫ్యూచర్ చేయాలని. మన హీరో కృష్ణారావు గారు నిజంగా హీరో అండి. అసలుకి ఆయన్ని చూస్తే మనం ఎంత మోటివేట్ అవ్వాలో మనకి అర్థం కాలేదు. నాకైతే ఎంత మోటివేట్ అవ్వాలి ఈ వయసులోనే మనం వంగలేము చేయలేము అని అంటే, 79 సంవత్సరాల ఆయన మాతో పాటు ఒక రోజంతా కూర్చొని, మేము కింద కూర్చుంటే కూర్చున్నారు, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చారు, అంత హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేశారనమాట. ఇంకా చివరిలో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు. వీడిని చూస్తే మా అబ్బాయే గుర్తొచ్చాడండి, పెద్ద బాబు వేదాంత్. తీసుకున్నాను, ఇంకా తీసుకొని కారెక్కేసేసానమాట. హైదరాబాద్కి బాయ్ బాయ్ చెప్పాను. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఉన్నారు, కవితారెడ్డి గారు, నేను కలుద్దాం అనుకున్నానండి, ఫోన్ చేస్తారనుకున్నాను, కానీ నేను ఈ ట్రైనింగ్లో ఉండి అలసిపోయి మర్చిపోయి కారెక్కేసాను. కవితారెడ్డి గారి కోసం నేను పిడకలు తీసుకురమ్మన్నారు నాకు. పిడకలు తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చాను కూడా, పిడకలు అరటిపళ్ళు రెండు తీసుకెళ్ళాను, బట్ రెండు వెనక్కి తీసుకొచ్చేసానండి. అరటిపళ్ళు మాత్రం దారిలో ఎవరో కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసాను నేను. అసలు చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. ఓ మై గాడ్, నేను ఈ ట్రాఫిక్లో లేను అనుకున్నానండి నిజంగా. అసలు ఇంత ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేది ఎప్పుడు, వాళ్ళు ఫ్యామిలీతో ఉండేది ఎప్పుడు, నిద్రపోయేది ఎప్పుడు అనిపించింది నాకు. అసలు ఎంత దూరం ఉందో, రోజు ఇలా అయితే ఎలా అనిపించింది నాకు. సో రోడ్ సైడ్ చక్కగా ఇలాంటి బొమ్మలన్నీ తయారు చేస్తున్నాయి, కానీ నేను ఆ బొమ్మలు కొనుక్కోలేదు, ఎందుకంటే అవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మట్టి బొమ్మలు అయితే కొనుక్కునేదాన్ని, కృష్ణుడిది కొనుక్కోవాలి అనుకున్నాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా నేలలో కానీ నీళ్ళల్లో కానీ కరగదండి, అందుకే వినాయకుడి విగ్రహాలు కూడా ఈ మధ్య మట్టి పెట్టుకోమని కొంచెం అవేర్నెస్ వస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనకి నీళ్ళల్లో కరగదండి. ఒకవేళ నీళ్ళల్లో మనం వదిలిపెట్టినా కూడా మనకి భూమి పొల్యూట్ అయిపోతుందన్నమాట. ఈ బొమ్మలు తయారు చేసే వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి చక్కగా మాకు మట్టి బొమ్మలు కావాలి అని ఒకళ్ళకి 10 మంది అడిగితే వాళ్ళు ఇంతే కళాత్మకంగా మట్టి బొమ్మలు కూడా తయారు చేయగలరండి. ఇంటి దగ్గర ఆవులు, కోళ్ళు, బాతులు, అన్నిటికంటే ముందు మన భీము. భీము అయితే నేను ఎక్కడికన్నా వెళ్తే అస్సలు ఇష్టం ఉండదు వాడికి, ఏం చేస్తున్నారో అని అనిపించింది అన్నమాట. సో మన ఊరు వచ్చేసాం. వచ్చేటప్పటికే చూడండి 11:40 అయినట్టుంది టైము. సో ఇక్కడ నుంచి చూస్తే మన ఇంటి దీపం కనిపిస్తుంది చూడండి. అవును, అది మన ఇల్లే. ఎంత హ్యాపీగా అనిపించిందో, ఒక్కరోజే అయినా సరే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చే చిన్నపిల్లలకి ఎంత ఆనందంగా ఉంటుందో నాకు అంత ఆనందంగా అనిపించింది అనమాట. ఇంటికి రాగానే అంత దూరం వెళ్ళి ఇంకా రేపు పొద్దున్నే లేచి నేను అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం ఉంది, దానికి వెళ్ళాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ మన తర్వాత వీడియోలో కలుస్తాను, అంతవరకు సెలవు.